ఇజ్రాయెల్ హమాస్ మధ్య నెలకొని ఉన్న యుద్ధం తీవ్ర రూపం దాల్చింది మంగళవారం సెంట్రల్ గాజాలోని ఓ ఆసుపత్రిపై జరిగిన దాడిలో కనీసం ఐదు వందల మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే తాజా ఘటనపై రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి ఆసుపత్రిపై ఇజ్రాయెల్ సైన్యమే వైమానిక దాడికి పాల్పడిందంటూ హమాస్ ఆరోపిస్తుండగా హమాస్ మిలిటెంట్లు పేల్చిన రాకెట్ మిస్ఫైర్ అయ్యే ఆసుపత్రిపై పడ్డంతో ఈ దారుణం చోటు చేసుకుందంటూ ఇజ్రాయెల్ విమర్శిస్తోంది హమాస్ ఆరోపణలు ఇజ్రాయెల్ ప్రధాని బెంజామిన్ నేతాన్యాహు ఖండించారు అది ఉగ్రవాదుల పనే అని మండిపడ్డారు గాజాలోని అనాగరిక ఉగ్రముఖాలే ఈ దారుణానికి పాల్పడ్డాయని ఆరోపించారు ఈ దాడిలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ కు ఎలాంటి సంబంధం లేదని అన్నారు ఇదే విషయంపై ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డేనియల్ హగారి కూడా స్పందించారు ఆసుపత్రిపై తమ బలగాలు దాడులు చేయలేదని తేల్చి చెప్పారు గాజా ఆసుపత్రి ఘటనకు కారణమైన రాకెట్ తమది కాదని స్పష్టం చేశారు హమాస్ మిలిటెంట్లు పేల్చిన రాకెట్ పొరపాటున ఆసుపత్రిపై పడి ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు ఈ మేరకు పేలుడు ఘటనకు సంబంధించిన వీడియో ఐడిఎఫ్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది కాగా తాజా పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్ లెబనన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి లెబనన్ భూభాగం నుంచి ప్రయోగించిన యాంటీ ట్యాంక్ క్షిపణి ఇజ్రాయెల్లోని సరిహద్దు పట్టణం మెటులాలో పడింది మరోవైపు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం నేపథ్యంలో అమెరికా తన బలగాలకు కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తున్నది యుద్ధంపై స్పందించేందుకు మోహరింపునకు సిద్ధంగా ఉండాలంటూ రక్షణ శాఖ దాదాపు రెండు వేల మంది సైనికులకు ఆదేశాలు ఇచ్చినట్టు సంబంధిత అధికారిక వర్ వర్గాలు వెల్లడించాయి